నమస్కారం మిత్రులారా, ఈరోజు మనం కార్బన్ సమ్మేళనాల్లోని చివరి భాగం గురించి చదువుకుందాం. ఈ పాఠ్య భాగంలో మనం కార్బన్ సమ్మేళనాల యొక్క రసాయనిక ధర్మాల గురించి తెలుసుకుంటాం. కార్బన్ యొక్క ముఖ్య రసాయనిక ధర్మాలు దహనం, ఆక్సీకరణ, సంకలన చర్యలు, ప్రతిక్షేపక చర్యలు. తొలి రసాయనిక చర్య దహన చర్య. దహన చర్యను ఆంగ్లంలో కంబషన్ రియాక్షన్స్ అని అంటారు. కార్బన్ మరియు దాని సమ్మేళనాలు గాలి లేదా ఆక్సిజన్ సమక్షంలో దహనం చెంది కార్బన్ డయాక్సైడ్ వేడి మరియు కాంతిని ఇస్తాయి. కార్బన్ లేదా కర్బన సమ్మేళనం అధికమైన ఆక్సిజన్లో మండి వేడిని కాంతిని ఇచ్చే ప్రక్రియనే దహన చర్య అని అంటారు. సాధారణంగా సంతృప్త హైడ్రోకార్బన్లు నీలి రంగులో మండుతాయి, కానీ అసంతృప్త హైడ్రోకార్బన్లు పసుపు మంటతో నల్లని మసితో మండుతాయి. సైక్లిక్ కార్బన సమ్మేళనాలు కూడా మసిని మిగులుస్తాయి. ఇప్పుడు మనం రెండవ చర్య అయిన ఆక్సీకరణ చర్య గురించి తెలుసుకుందాం. ఆక్సీకరణ చర్యకి దహన చర్యకి తేడా ఏంటంటే, ప్రతి దహన చర్య ఆక్సీకరణ చర్య, కానీ ప్రతి ఆక్సీకరణ చర్య దహన చర్య కాదు. ఆక్సీకరణ ఆక్సీకారిణుల ద్వారా కూడా జరుగుతున్నది. ఆక్సీకారిణులు అంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్స్, అంటే ఇవి ఒక సమ్మేళనంతో చర్య జరిపినప్పుడు ఆక్సిజన్ను ఆ సమ్మేళనానికి ఇస్తాయి. మనం ఇక్కడ చూస్తున్న ఉదాహరణను గమనిస్తే, ఇక్కడ మనకి ఇథనాల్ ఉంది, అది పొటాషియం పెర్మాంగనేట్ అనే ఆక్సీకారిణి వల్ల ఎసిటిక్ యాసిడ్ గా ఆక్సీకరణ చెందుతుంది. పొటాషియం పెర్మాంగనేట్ చాలా ముఖ్య ఆక్సీకారిణి. ఇప్పుడు మనం మూడవదైన సంకలన చర్యల గురించి తెలుసుకుందాం. అసలు సంకలన చర్యలు అంటే ఏంటి? సంకలన చర్యలు అంటే ఎడిషన్ రియాక్షన్స్ అని అర్థం. ఇవి అసంతృప్త హైడ్రోకార్బన్లలో మాత్రమే జరుగుతాయి. సంకలన చర్యలో భాగంగా ద్వి లేదా త్రిబంధాలు గల కార్బన్లపై చర్య కారకాలు చేరతాయి. మనం ఇక్కడ చూసిన ఉదాహరణను గమనించినట్లయితే, ఇక్కడ మనకి త్రిబంధం కలిగిన బ్యూటైన్ ఉన్నది, అది హైడ్రోజన్తో రియాక్ట్ అయ్యి మనకి ఇక్కడ బ్యూటీన్ ని ఇస్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే త్రిబంధం కలిగి ఉన్న రెండు కార్బన్లకి ఒక్కొక్క హైడ్రోజన్ అణువు తోడయ్యింది, త్రిబంధం కాస్త ద్విబంధం అయింది. అలాగే దీన్ని మనం కొనసాగించినట్లయితే ద్విబంధం కాస్త ఏకబంధం అయ్యి ద్విబంధం కలిగిన కార్బన్లకు ఇంకో హైడ్రోజన్ అణువు చేరుతుంది. ఈ చర్య జరగడానికి మనకు నికిల్ అవసరం. నికిల్ ఒక ఉత్ప్రేరకం, అంటే కెటలిస్ట్. నికిల్ ఉండటం వల్ల ఈ చర్య వేగవంతంగా జరుగుతుంది. ఇప్పుడు మనం చివరిదైన ప్రతిక్షేపక చర్య గురించి తెలుసుకుందాం. ప్రతిక్షేపక చర్యలు అంటే సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అని అర్థం. ఇవి సంతృప్త హైడ్రోకార్బన్లలో జరుగుతాయి, అంటే ఆల్కేన్లలో ప్రతిక్షేపక చర్యలను మనం చూడగలను. ఒక చర్యలోని ఒక సమ్మేళనంలోని ఒక పరమాణువు లేదా పరమాణు సమూహం వేరొక పరమాణువు లేదా పరమాణు సమూహంతో ప్రతిక్షేపించబడితే ఆ చర్యను ప్రతిక్షేపణ చర్య అని అంటారు. ఆల్కేన్లలోనే ఈ చర్య ఎందుకు జరుగుతుందంటే, ఆల్కేన్లకు చర్యశీలత చాలా తక్కువ, అందుకే వీటిని పారాఫిన్లు అని అంటారు. అయితే ఇలాంటి పదార్థాలు తగిన పరిస్థితులు ఉన్నప్పుడు రసాయనికంగా కొన్ని మార్పులు పొందుతాయి, అప్పుడు ప్రతిక్షేపక చర్యలు జరుగుతాయి. అసంతృప్త హైడ్రోకార్బన్లలో ద్విబంధం త్రిబంధం ఉంటుంది, కాబట్టి అవి సులభంగా ఎడిషన్ రియాక్షన్లు అంటే సంకలన చర్యలను జరుపుతాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఉదాహరణను గమనించినట్లయితే, మీథేన్
క్లోరిన్లతో జరిపే ప్రతిక్షేపక చర్యలను మనం గమనించవచ్చు. దీనికి కావలసిన పరిస్థితి సూర్యకాంతి. సూర్యకాంతి ఉన్నప్పుడు మీథేన్లోని హైడ్రోజన్లను క్లోరిన్ పరమాణువు ప్రతిక్షేపిస్తుంది. అలా జరుగుతూ జరుగుతూ చివరికి మనకు కార్బన్ టెట్రాక్లోరైడ్ మిగులుతుంది. ఇప్పుడు మనం కొన్ని ముఖ్యమైన కార్బన సమ్మేళనాల గురించి తెలుసుకుందాం. ఈ పాఠ్యభాగంలో మనం ఇథనాల్ మరియు ఎసిటిక్ ఆమ్లం గురించి తెలుసుకుందాం. ఇథనాల్ అంటే C2H5OH, ఎసిటిక్ ఆమ్లం అంటే CH3COOH. ఇప్పుడు మనం ముందుగా ఇథనాల్ గురించి తెలుసుకుందాం. ముందు తయారు చేసే విధానం. ద్విబంధం కలిగిన ఈథీన్ ఉత్ప్రేరకం సాయంతో నీళ్లతో చర్య జరిపి ఇథనాల్ తయారవుతుంది. ఇది ముఖ్యంగా మనం వాడే తయారీ విధానం. అలా కాకుండా మొక్కజొన్న, గోధుమ, బార్లీ వంటి తృణధాన్యాల నుండి కూడా సాధారణంగా ఇథనాల్ ను తయారు చేస్తారు. ఇవి తృణధాన్యాల నుంచి తయారైంది కాబట్టి దీనిని గ్రెయిన్ ఆల్కహాల్ అని కూడా అంటారు. ఫెర్మెంటేషన్ ద్వారా కూడా ఇథనాల్ ని తయారు చేయవచ్చు. ఇప్పుడు ముందు మనం ధర్మాల గురించి తెలుసుకుందాం. ఇథనాల్ తీయని వాసన గల రంగులేని ద్రవం. శుద్ధ ఇథనాల్ ని అబ్సల్యూట్ ఆల్కహాల్ అని అంటారు. ఒకవేళ ఇథనాల్లో ఏమన్నా మలినాలు ఉంటే అది తాగడానికి పనికిరాదు. దీనిని డీనేచర్డ్ ఆల్కహాల్ అని అంటారు. ఇది విషపూరితమైనది. ఇప్పుడు మనం రసాయన ధర్మాలకు వద్దాం. ముఖ్యమైన రసాయన ధర్మాలు. ఇథనాల్కు కొంచెం ఎసిడిక్ ప్రాపర్టీలు ఉంటాయి కనుక ఇది సోడియంతో చర్యలు జరపగలవు. ఇథనాల్ సోడియంతో చర్య జరిపితే మనకు సోడియం ఎసిటేట్ మరియు హైడ్రోజన్ వాయువు వస్తాయి. ఇథనాల్ ని వేడి చేస్తే మనకు తిరిగి ఈథీన్ మరియు నీరు వస్తుంది. తర్వాత మనం ఎసిటిక్ ఆమ్లం గురించి తెలుసుకుందాం. ఎసిటిక్ ఆమ్లం కూడా యాసిడ్ ప్రాపర్టీలను కలిగి ఉంటుంది. దీని రసాయనక చర్యలను గమనించినట్లయితే ముఖ్యంగా ఆమ్ల చర్యల గురించి తెలుపుకోవచ్చు. ఎసిటిక్ ఆమ్లం సోడియం, సోడియం కార్బనేట్, సోడియం హైడ్రోజన్ కార్బనేట్ తో చర్యలు జరపగలవు. ఈ చర్యలు జరిపిన తర్వాత ప్రతిసారి సోడియం ఎసిటేట్ మరియు హైడ్రోజన్ వాయువు వస్తాయి. సోడియం కార్బనేట్ మరియు సోడియం బైకార్బనేట్లతో చర్య జరిపితే కార్బన్ డైఆక్సైడ్ వాయువు బయటికి వస్తుంది. ఇది ఆమ్లాలను గుర్తించడానికి బాగా ఉపయోగపడే చర్య. ఎసిటిక్ ఆమ్లం అంత బలమైన ఆమ్లం కాదు. హెచ్సిఎల్ వాటితో పోలిస్తే ఎసిటిక్ ఆమ్లం ఒక బలం లేని ఆమ్లం. ఇది పాక్షిక బలమైన ఆమ్లంగా పిలవచ్చు. ఇప్పుడు మనం ఎస్టరిఫికేషన్ గురించి తెలుసుకుందాం. ఎస్టరిఫికేషన్ అంటే ఏంటి? ఒక ఆమ్లం ఒక ఆల్కహాల్ చర్య జరిగి ఒక ఎస్టర్ తయారు అవుతే ఆ చర్యను ఎస్టరిఫికేషన్ అని అంటారు. దీనిని మనకు వచ్చే తీయని వాసన ద్వారా గుర్తించవచ్చు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ RCOOH అనే ఒక ఆమ్లం ఉంది. అలాగే R-OH అనే ఒక ఆల్కహాల్ ఉన్నది. ఈ రెండు చర్య జరిపి RCOOR- అనే ఒక ఎస్టరు మరియు నీరు తయారైంది. దీనికి ఉదాహరణ ఎసిటిక్ ఆమ్లం మరియు ఇథనాల్ కు జరిగే ఎస్టరిఫికేషన్ చర్య. దీనిలో మనకి మిథైల్ ఇథైల్ ఎస్టర్ వస్తుంది మరియు నీరు వస్తాయి. ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం. అదే సబ్బులు. సబ్బులు
మనం నిత్యవసర వస్తువు, కానీ సబ్బుల వల్ల మురికి ఎలా పోతుందో మనకు తెలుసా? ఈ విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. కానీ దానికంటే ముందు సబ్బుల గురించి కొంచెం తెలుసుకుందాం. అసలు సబ్బు దేనితో తయారు అవుతుంది? సబ్బుని ఉన్నత ఫ్యాటీ ఆమ్లాల యొక్క సోడియం మరియు పొటాషియం లవణాలతో తయారు చేస్తారు. ఇక్కడ మనకు కనిపిస్తున్న రెండు సమ్మేళనాలు సబ్బులలో వాడే ఫ్యాటీ ఆమ్లాల యొక్క ఆమ్లాలకు ఉదాహరణలు. ఇప్పుడు మనం సపోనిఫికేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సపోనిఫికేషన్ అంటే సబ్బు తయారీ ప్రక్రియ. సబ్బులను ఆమ్లీకృత జల విశ్లేషణ అనగా ఆల్కలైన్ హైడ్రాలసిస్ ద్వారా తయారు చేస్తారు. ఇప్పుడు మనం కాంజికావ ద్రావణాలు మరియు నిజమైన ద్రావణాల గురించి తెలుసుకుందాం. అసలు నిజమైన ద్రావణాలు అంటే ఏంటి? ద్రావణంలో ఉండే ద్రావిత కణాల యొక్క వ్యాసం ఒక నానోమీటర్ కంటే తక్కువగా ఉంటే అప్పుడు ఆ ద్రావణాలను నిజమైన ద్రావణాలు అని అంటారు. ఒకవేళ వాటి వ్యాసం ఒక మిల్లీమీటర్ నుండి ఒక నానోమీటర్ మధ్యలో ఉంటే అప్పుడు ఆ ద్రావణాలను కాంజికాప ద్రావణాలు లేదా కొలాయిడల్ సొల్యూషన్లు అని అంటారు. ఇలాంటి ద్రావిత కణాలు కలిగి ఉన్న ద్రావణాన్ని విశ్లేషణ యానకం అనగా డిస్పెషన్ మీడియం అని అంటారు. సబ్బు ఒక విశ్లేషణ పదార్థం. నీటిలో కరిగినప్పుడు తక్కువ గాఢత కలిగిన నిజ ద్రావణం ఏర్పడుతుంది. ఇప్పుడు సబ్బు మురికిని ఎలా వదలగొడుతుంది అని మనం ఇందాక అనుకున్నాం. దానికి సమాధానం మిసెల్స్. మిసెల్స్ అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు మిసెల్స్ అంటే ఏంటి? సబ్బు నురగ కణాలను మిసెల్స్ అని అంటారు. సబ్బు నీటిలో గోళాకారంలో దగ్గరగా చేరిన సబ్బు కణాల సమూహం ఇది. నీటిలో కరిగినప్పుడు ఒక కాంజికాబ అవలంబన ద్రావణం ఏర్పడుతుంది, అంటే ఒక కొలాయిడల్ సస్పెన్షన్ ఏర్పడుతుంది. మిసెల్ సబ్బు యొక్క శుభ్రపరిచే గుణానికి సంబంధం ఏంటి? సబ్బు ద్రావణంలో మురికిగా నున్న బట్టను ఏదైనా వేశాం అనుకుందాం. మురికి జిడ్డుగా ఉంటుంది. సబ్బు కణాలు జిడ్డుగా ఉన్న పదార్థం యొక్క హైడ్రోకార్బన్ కణాల చుట్టూ గుండ్రంగా చేరుతాయి. సబ్బు కణాలకి రెండు విభిన్నమైన ఎండ్లు ఉంటాయి. ఒకటి హైడ్రోఫోబిక్, అంటే ఇది నీటిని వ్యతిరేక దశలో వెళ్తుంది. ఇంకోటి హైడ్రోఫిలిక్, అంటే ఇది నీటికి అట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ హైడ్రోకార్బన్లకి ఆ జిడ్డు హైడ్రోకార్బన్లతో తయారు అవుతుంది. ఆ జిడ్డుకి మన సబ్బు యొక్క హైడ్రోఫోబిక్ వైపు అతుక్కుంటుంది, అలాగే హైడ్రోఫిలిక్ వైపు నీటితో అతుక్కుంటుంది. ఇప్పుడు అలాగా ఒక జిడ్డు చుట్టూ చాలా సబ్బు ద్రావణాలు అతుక్కుంటాయి. మొత్తంగా ఒక సబ్బు కణాల గుంపు తయారవుతుంది. ఆ తర్వాత మనం నీళ్లతో ఉతికినప్పుడు ఆ సబ్బు కణాల గుంపు మొత్తం నీళ్లతో పాటు వెళ్ళిపోతుంది. అప్పుడు వాటితో పాటు జిడ్డు కూడా వెళ్తుంది, బట్టలు శుభ్రమైపోతాయి. ఇది సబ్బు మురికిని వదలగొట్టడంలో ఉన్న ముఖ్యమైన విషయం. ఈరోజు మనం కార్బన్ యొక్క కొన్ని ముఖ్యమైన చర్యలు, కొన్ని ముఖ్యమైన సమ్మేళనాలు మరియు సబ్బు మరియు సపోనిఫికేషన్ రియాక్షన్ల గురించి తెలుసుకుందాం. దీనితో మనం కార్బన్ మరియు దాని సమ్మేళనాల గురించి పూర్తిగా చదువుకుందాం. ధన్యవాదాలు.